సరిహద్దున మరోసారి మన శత్రుదేశం పాకిస్తాన్ చెల్లరేగింది పౌరుల్ని భద్రతా బలగాల్ని చంపేసింది అఫ్ కోర్స్ పాకిస్తాన్కు చెందిన వారు కూడా కొంతమంది చనిపోయారు ఈ దుర్మార్గం చేయడమే కాకుండా పైగా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి భారతదేశమే తీవ్రవాదాన్ని పాకిస్తాన్లో ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించింది అసలు ఎందుకు ఈ కుట్ర ఏంటి అంటే ఒకవైపు దాడి జరపడం ఏంటి మళ్ళీ దాడి వరపై మననే తప్పుగా చూపెట్టే ప్రయత్నం దీనికి దీని వెనుకాలన్న కుట్ర ఏంటంటే ప్రతిసారి పాకిస్తాన్ ఈ పనిచేస్తుంది అంటే తీవ్రవాదుల్ని మన దేశంలోకి చొరబడేలా చేయటానికి పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుందంటే పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఇండియన్ ఆర్మీతో ఎంగేజ్మెంట్ వస్తుంది అంటే మన సైన్యం బిజీగా ఉండి విజిల్ తప్పితే తీవ్రవాదులు వెళ్ళిపోవచ్చు అని అందువల్ల మన సైన్యాన్ని ఎంగేజ్ చేయడానికి పలుచోట్ల అనేక చోట్ల ఏకకాలంలో అన్ప్రొవోక్డ్ ఏ రకమైన ప్రొవకేషన్ లేకుండా కవింపు లేకుండా దాడులు మొదలు పెడుతుంది ఆ సమయంలో మన ఇండియన్ ఆర్మీ బిజీగా పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొనే పనిలో ఉంటుంది కనుక టెర్రరిస్టులు సన్ను మెల్లగా సరిహద్దు దాటిస్తారు ఇది పాకిస్తాన్ది ఒక టెస్టెడ్ ఇది మొదటి నుంచి కూడా జరుగుతున్న పని ఇప్పుడు ఏంటంటే వింటరు దగ్గరికి వస్తుంది సో ఇక మళ్ళీ కొన్ని రోజుల్లో ఏమవుతుందంటే ఈ సెన్సిటివ్ బార్డర్ ఏరియాలో ఉన్న దారులని మూసుకుపోతాయి మంచితో ఇక నువ్వు ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉండదు చొరబడేందుకు అవకాశం ఉండదు సో ఎందుకంటే వారేం వాగా బార్డర్ల రాజలాంఛనాలతో రారు కదా తీవ్రవాదులు సో ఈ చలికాలం మొదలు దారులన్నీ మూసుకుపోయే ముందే వీలైనన్ని ఎక్కువ మంది తీవ్రవాదులని సరిహద్దు దాటించి దేశంలోకి పంపిస్తే వారు ఈ మన దేశంలో దుర్మార్గాలు చేయవచ్చు అనేది పాకిస్తాన్ కుట్ర సో ఇది ఎవ్రీ టైం జరిపే పని ఇప్పుడు కూడా జరిపారు దీన్ని ఎక్స్పోజ్ చేయకుండా దొంగే దొంగ నడిచినట్టు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇండియా బా పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించడం మొదలుపెట్టారు సో ఇలా ఆరోపించడం కూడా కొత్త కాదు అంతకుముందు కూడా బెలూచిస్తాన్లో భారతదేశం పాక్ వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పి అబద్ధాలు పాకిస్తాన్ చెప్తూ వచ్చింది దాన్ని సమర్థించుకోవటానికి కులభూషణ్ యాదవ్ను అరెస్ట్ చేసి ఇప్పటికీ కూడా జైల్లో పెట్టింది సో అందువల్ల ఈ పరిణామం కూడా కొత్త కాదు అయితే ఈసారి కొత్త ఏంటంటే బెలుచిస్తాన్లో తీవ్రవాదం కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది అనకుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను టార్గెట్గా చేసుకొని ఇండియా టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరుపుతోంది అని పాకిస్తాన్ తాజాగా ఆరోపించింది దీని ఉద్దేశం ఏంటి అంటే చైనాను కూడా ఈ ఈ దీంట్లోకి లాగాలి అనేది ఆలోచన ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లో ముఖ్యంగా గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతాల్లో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్నారు సో దీన్ని భారతదేశం ఇప్పటికే ఓపెన్గానే వ్యతిరేకించింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరమని ప్రకటించింది ఎందుకంటే ఇది మా దేశ ప్రాంతాలుగా మా దేశ భూభాగాలుగా భావిస్తున్నటువంటి ప్రాంతాల గుండా పోతుంది పాక్ దురాక్రమంలో ఉన్న భారత భూభాగాల ద్వారా వెళ్తుంది కనుక మేము అంగీకరించామని ఇండియా ఇప్పటికే చెప్పింది సో అయితే దానికి చైనా ఆ రోజుల్లో క్లారిఫికేషన్ కూడా వచ్చింది మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం అంటే గిల్గిట్ బల్తిస్తాన్ల సవర్నిటీ పైన మేము ఏమేమో తీసుకోవడం లేదు అది ఇండియా పాక్ కలిసి తీసుకోవాల్సిన పని అని కూడా చైనా సమాధానం ఇచ్చింది అయినా కూడా చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గిల్గిట్ బల్తిస్తాన్లో నిర్మించడాన్ని ఇండియా ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది దాన్ని వ్యతిరేకించే హక్కు భారతదేశానికి ఉంది ఎందుకంటే గిల్గిట్ నేను గిల్గిట్ బల్తిస్తాన్ల గురించి కూడా చెప్పాను ఇటీవల పాకిస్తాన్ ఈ రెండి ప్రాంతాలని పాకిస్తాన్ దేశంలో ఒక రాష్ట్రంగా ప్రకటించారు గిల్గిట్ బల్తిస్తాన్ కూడా ఒకనాటి కాశ్మీర్ సంస్థానంలో భాగం అంటే డోగ్రా రాజుల పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో భాగం అయితే డోగ్రా రాజులు ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకు వలస ఇవ్వడము దేశ విభజన సమయంలో ఈ బ బల్తిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతీయ సైన్యం పాక్లో కలవాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళది మన దేశంలో లేకుండా పోయింది అందువల్ల మన దేశంలో అన్ఫినిష్డ్ ఎజెండాగా గిలిగి బల్తిస్తాన్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి మన జమ్మూ కాశ్మీర్లో కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మనం అనేకసార్లు చెప్పాం సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో కావాలని ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పట్ల ఇండియాకు వ్యతిరేకత ఉన్న మాట నిజం వ్యతిరేకత ఉండడం న్యాయం మన వ్యతిరేకతను మనం చాలా స్పష్టంగానే ప్రకటించాం సో ఈ వ్యతిరేకత మనకు ఉంది గనక మనమేదో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును టార్గెట్ చేస్తూ టెర్రర్ అటాక్ ఇండియా ప్లాన్ చేస్తుంది అని పచ్చి అబద్ధపు దుర్మార్గమైన ఆరోపణ పాకిస్తాన్ చేస్తుంది ఇండియాకి ఎప్పుడు చరిత్ర లేదు ఇతర దేశాలను ఆక్రమించిన చరిత్ర కానీ తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన చరిత్ర కానీ లేదు సో కానీ అలా చేయడం ద్వారా చైనా మద్దతును కూడగట్టుకోవాలి ఎందుకంటే భారతదేశానికి చైనాకు అది గ్యాప్ పెరుగుతోంది కనుక ఈ గ్యాప్ను తనకు అనుకూలంగా వాడుకోవటానికి పాకిస్తాన్ ఆడుతున్న నాటకం అందుకే మన వ్యూహంలో పాకిస్తాన్ చైనాను డీకపుల్ చేయాలి సో పాకిస్తాన్ తెలివిగా ఇండియాకు వ్యతిరేకంగా చైనాను ఉపయోగించుకోవాలని చూస్తోంది ఇప్పుడు ఇది ఒక తాజా ప్రయత్నం దాంతోపాటు ఐక్యరాజ్య సమితిలో నెక్స్ట్ ట్వంటీ వన్ ఎర్లీలో భారతదేశం పర్మనెంట్ మెంబర్గా బాధ్యతలు చేపడుతోంది ఆలోగా భారతదేశ అంతర్జాతీయ దెబ్బ దెబ్బతీయాలన్న కుట్ర కూడా పాకిస్తాన్ ఆరోపణలో ఉంది అందువల్ల ఇవేమి ఈ ఆరోపణలు కొత్త కాదు పాకిస్తాన్ సరిహద్దు చర్యలు చేయడము కొత్త కాదు ఆ దుచర్యలు సమర్థించుకునేందుకు ఉల్టా ఇండియా పైనే కంప్లైంట్ చేయడము కొత్త కాదు అయితే దీనికి ఉన్న కొత్త డైమెన్షన్ ఏంటంటే చైనాను కూడా రంగంలోకి దించి చైనా మద్దతు కూడా కూడగట్టి ఇండియాతో జరుగుతున్న ఈ ద్వైపాక్షిక ఘర్షణలో లాభపడాలని పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన నాటకం ఇది